చేతులు పెంచింది. ఆత్మహత్య చేస్తున్న విద్యార్థులు పెంచింది. ఆత్మహత్య చేస్తున్న కుటుంబాలకు వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే ఆత్మహత్య చేసుకుని ఉద్యోగ విద్యార్థుల కుటుంబాల వెంటనే దేశ్ కి సేవా కౌన్ కరేగా కౌన్ కరేగా హమ్ కరేగా హమ్ కరేగా దేశ్ కి రక్షా కౌన్ కరేగా హమ్ కరేగా హమ్ చేసుకునే విద్యార్థుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకునే విద్యార్థి కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకునే విద్యార్థి కుటుంబాలకు వెంటనే జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోదరులు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఇంటర్ బోర్డులో అవకతవకల పట్ల దాదాపు 23 మంది విద్యార్థులు చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు గౌరవనీయులు మా ప్రియతమ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. సోదరులారా, నిజంగా కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొరకు 1600 మంది విద్యార్థులు చనిపోతే తెలంగాణ రాష్ట్రం సంభవించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి తెలంగాణ ఆ రోజు 1600 విద్యార్థులు చనిపోతే మరి తెలంగాణ వస్తే నా భవిష్యత్తు బాగుపడుతుంది, నా ఉద్యోగం వస్తుంది, నేను తెలంగాణను ఆత్మపరిశీలితో పనిచేస్తున్నానని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ ఇంటి నుంచి ఒక్కరు కూడా చనిపోలే, అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఇంటికి అద్దె మీద ఎక్కి కూర్చున్నారు. మరి అదేవిధంగా ఇంటర్మీడియట్ ఏదైతే ఉన్నాయో మనం జరిగినటువంటి అవకతవకలు దాదాపుగా 23 మంది విద్యార్థులు చనిపోయారు. ఆనాడు తెలంగాణ కోసం చనిపోయారు, ఈరోజు తెలంగాణ వచ్చి కూడా చనిపోయేటువంటి దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించిన సందర్భాన్ని తెలియజేస్తా సోదరులారా. ఏది ఏమైనా సోదరులారా, ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ను ప్రజాస్వామ్యాన్ని తూతుపడుతూ ఉన్నారు. ఒక పక్క ఇతర పార్టీ శాసనసభ్యులు ఏవైతే ఉన్నారో వారిని వారి పార్టీలో చేర్చుకున్నటువంటి శ్రద్ధ ఇంటర్ బోర్డు పైన లేదు, ఇంటర్మీడియట్ బోర్డు పైన లేదు అనే విషయాన్ని కూడా గ్రహించాలని చెప్తున్నారని కోరుకున్నాను. ఏ విధమైనా జగదీశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో రాజయ్య గారు, ఈ రాజయ్య గారు డిప్యూటీ సీఎం, వారు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి సమయంలో ఆరోగ్యశాఖకు సంబంధించినటువంటి కేసులో అవకతవకలు జరగాలని చెప్పి వారు భర్తలకు అన్యాయంగా భర్తనం చేసినటువంటి అంశాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా కేసీఆర్ మాలకు ఒక న్యాయమా, ఈ యొక్క ఈ జగదీశ్వర్ రెడ్డికి ఒక న్యాయమా, వెంటనే జగదీశ్వర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి నుంచి భర్తలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కోరుతా ఉన్న సోదరులారా. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఉనికి జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే జగిత్యాల నుంచి తెలంగాణ ప్రభుత్వం అంతమయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తారు, ప్రతి ఒక్క కార్యకర్త పోరాటం చేస్తారు. ఇంత ఎండలో కూడా నలుము నుంచి చేసినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జై జై కాంగ్రెస్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం.
अभी हुई इंटर के स्टूडेंट के साथ, जो तेवीस बच्चे, नौजवान बच्चे जो बोलते हैं आज के बच्चे कल का भविष्य है देश का, वैसे बच्चों के साथ खिलवाड़ हुआ है। और मैं ये समझ में नहीं आ रहा कि तेलंगाना के अंदर कैबिनेट है या गवर्नमेंट है या नहीं है। लिहाजा गौरी जो जगदीश्वर रेड्डी साहब है उन्हें अपना राजीनामा देना है, जो बच्चों के साथ जो बच्चे आज सुसाइड कर चुके हैं और वो केस उनके ऊपर रखते हुए उनको जेल को भी जाना है। జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈనాడు ఏదైతే విద్యార్థులు 23 మంది ఆత్మహత్య చేసుకున్నారో వారికి యొక్క అండగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తానికి ఈ యొక్క ధర్నా చేస్తూ ఉన్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా అనేక మంది విద్యార్థులు రెచ్చగొట్టి ఆనాడు ప్రాణాలు తీసింది కూడా ఇలా కేసీఆర్ గారే, ఆనాడు తీసింది ప్రాణాలు ఈనాడు కూడా తీసేది కేసీఆర్ గారే. ఆనాడు తెలంగాణ కొరకు ప్రాణాలు తీసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రాణాలు పోవడం ఎంతవరకు సమాధానం అడుగుతా ఉన్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 9,70,000 మంది ఎగ్జామ్ రాస్తే 3,28,000 మంది ఫెయిల్ అయ్యారు. ఆ యొక్క తప్పిదనం ఎవరినైనా మేము అడుగుతా ఉన్నాం. కేవలం అధికార వారు వారి యొక్క కమిషన్ల కొరకు ఒక నియంత్రమైన నిఘాను ఏర్పాటు చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చే వారికి ప్రభుత్వ సంస్థ కాకుండా వేరే వాళ్ళు కేటాయించి ఇలా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కావున మీరు తెలంగాణ ప్రభుత్వం వెనువెంటనే రాజీనామా చేయాలి, ఈ యొక్క విద్యార్థులకు వెనువెంటనే కుటుంబాలను ఆదుకోవాలి. ఏదైతే మీరు నిన్న ప్రకటించారో విద్యార్థులకు ఏదైతే రివల్యూషన్ పెడతానన్నారో వారు కూడా ఫెయిల్ అయ్యారు కాకుండా అనేక మంది విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చిన వారు కూడా ప్రభుత్వమే పన్ను చెల్లించి కూడా చెల్లించాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం వెనువెంటనే విద్యార్థులను ఆదుకోవాలి, ఆ కుటుంబాల ఎక్స్టెన్షన్ చెల్లించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణకి నామ్ సే కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, ఏ తెలంగాణకి హమారే హోనే వాలే స్టూడెంట్స్ కుచ్ ఐసోన్ కి జాన్ లియా జా రహా. ఆజ్ సే 10 సాల్ పహలే భీ యే స్టూడెంట్స్ కో తెలంగాణ రానా హై బల్కే కయీ హజారో స్టూడెంట్స్ కి జాన్ లియే యహీ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, లేకిన్ హుకుమత్ ఆనే కే బాద్ ఆజ్ తక్ కోయి స్టూడెంట్ కా కోయి జిక్ర నహీ హై. ఆజ్ జో హై సో యే స్టూడెంట్స్ కో ఇన్సాఫ్ దిలానే కే లియే కాంగ్రెస్ పార్టీ సబ్సె పహలే ఆగే ఆకే వో స్టూడెంట్స్ కో ఇన్సాఫ్ దిలానా చా రహీ హై. ఔర్ ఇస్ మౌకే పే కాంగ్రెస్ పార్టీ జత్యాల్ కే జానిబ్ సే ఏక్ డిమాండ్ హై, కేసీఆర్ హుకుమత్ జైసా అభీ బన్నా శంకర్ సాహబ్ బోలే రాజా సాహబ్ కు బగైర్ ఉస్కే బర్తరఫ్ కరే, ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ జగదీష్ రెడ్డి కో ఇమీడియట్ బర్తరఫ్ కర్కే, ఏ జో స్టూడెంట్ అభీ జో ఖుద్కషి కర్ లియే 16 సే జాయిద్ కల్ రాత్ మే భీ దో స్టూడెంట్ ఖుద్కషి కర్ లియే, ఇంకే ఖాన్దానో కు జో హై సో ఎక్స్ప్లనేషన్ దేనా బల్కే డిమాండ్ కర్తీ హై. జై కృష్ణ పెద్దలందరూ కూడా నమ సమాన్ తెలియజేస్తూ మరి కేసీఆర్ గారు మనం కోరుకున్నాం బంగారు తెలంగాణ ఇదేనా. మరి ఈరోజు రైతులకు మొన్న బెండ్లు వేసారు, ఈరోజు విద్యార్థులకు బెండ్లు వేసారు. మీరు మీ కమిషన్ల కక్కుర్తి వరకు ప్రాజెక్ట్ వరకులు అన్నీ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లు గొప్ప అయిపోయారు. ఒకరికి ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్ష వాల్యుయేషన్ కూడా కాకినాడకు సంబంధించిన గ్లోబరి అనే సంస్థ గొప్ప చెప్పి కమిషన్లు దండుకొని ఈరోజు 25 మంది విద్యార్థుల ప్రాణాలకు కారణమైన కేటీఆర్ గారు అసలు విద్యామంత్రి ఏం లేదు, నిమిత పాత్రలు చేసినంత కేటీఆర్ కాబట్టి కేటీఆర్ గారే రాజీనామా చేసి రాజకీయాల్లో తప్పుకోవాలని ఆయన అనుభవంలోకి ఇలాంటి పిచ్చి పనులు చేసి విద్యార్థులతో చెలగాటలు ఆడుతున్నాడు. ఈ ఎంతమంది ఏదో చనిపోయారో ప్రతి విద్యార్థికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం పాటు వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకముందైనా ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన మానుకోవాలని. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇంటర్మీడియట్ బోర్డ్ గత 15 సంవత్సరాలుగా ఏదైతే సంస్థ నిర్వహిస్తుందో ఆ సంస్థను కాదని కేటీఆర్ దోస్త్ గారికి అప్పగించడం ద్వారా అనేక మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. మరి ఆ రోజు తెలంగాణ కోసం కీలకంగా అమరులైనటువంటి విద్యార్థులు, ఎంతోమంది విద్యార్థులు చనిపోతే ఆ రోజు తెలంగాణ వచ్చింది. మరి ఈరోజు తెలంగాణ వచ్చాక కూడా ఈ ప్రభుత్వం తప్పిదం వల్ల అనేక మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. మరి విద్యార్థులకు పూర్తి బాధ్యత ప్రభుత్వం మూల్యం చెల్లించి వారి యొక్క కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈరోజు జగిత్యాల నుంచి మేము పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేయడం జరిగింది. మరి ఈ బాధితుల పైన తగు చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు బుక్ చేసి విద్యార్థుల యొక్క ఆత్మ శాంతి చేకూర్చాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడి నుంచి కోరుతున్నాము. జై కాంగ్రెస్. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన అన్న అల్లూరి లక్ష్మణన్న ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డు అవకతవకల మీద జరిగిన
ఈ పరిస్థితులను దృష్ట్యా మేము జగిత్యాల కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేయడం జరుగుతుంది. ఇదేవిధంగా 20 నుండి 23 మంది పిల్లలు చనిపోతే నిమ్మకు నీరెత్తనట్టు ఉన్న సీఎం కేసీఆర్ గారు, మీరు నైతిక బాధ్యత వహించి ఈ మీ యొక్క ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అలాగే విద్యాశాఖ మంత్రి అయిన జగదీష్ రెడ్డి గారిని కూడా బర్తరఫ్ చేయాలని మేము ఈ ధర్నా నుండి మీకు పిలుపు హెచ్చరిక జారీ చేస్తున్నాము. అలాగే చనిపోయిన ఇంటర్మీడియట్ విద్యార్థుల వాళ్ళ యొక్క వారికి తగిన న్యాయం చేయాలని చెప్పి మేము మా యువజన కాంగ్రెస్ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. పిలుపు మేరకు ఈరోజు ఏదైతే కొరుట నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలు రావడం జరిగింది. ఏదైతే లక్ష్మణ్ కుమార్ గారు అదే జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ఈరోజు విద్యార్థులకు ఏదైతే 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారో దానికి బాధ్యత వహించి ఏదైతే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే 23 మంది విద్యార్థులకు 10 లక్షల చొప్పున వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రెస్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు. ఇంతమంది ఏదైతే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంది, ఓవైపు ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలకు చెందినటువంటి కొంతమంది నాయకులను పార్టీలో చేర్చుకుంటూ అసలు సమస్యను పక్కదోవ పట్టించే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు. ఫామ్ హౌస్ పాలనకు కాకుండా ప్రజల పాలన ప్రజల ప్రభుత్వంగా మీరు తెలంగాణ వచ్చినాక మీరు తెలంగాణ ప్రజలందరూ కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఈ విధంగా ఏదైతే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాన్ని వెతికి ఏదైతే ఇప్పుడు మొన్న విద్యాశాఖ మంత్రి ఏదైతే డైరెక్టర్ చెప్పడం జరిగింది. పొరపాటు ఏమట అంటే 99 మార్కులు వస్తే ఒక విద్యార్థికి 0 మార్కులని ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం దాన్ని మా ప్రింటింగ్ తప్పని ఒక కార్యదర్శి బోర్డు కార్యదర్శి చెప్పడం ఎంతవరకు సమంజసం? ఏ విధంగా ఉన్నది మీ పాలన, ఫామ్ హౌస్ పాలన ఏ విధంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారు, మీకు తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా ఎంపీ గారు కవితమ్మ గారు కూడా స్పందన లేదు, దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు ఆమె ఇక్కడ. కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సారంగపూర్ మన ఏదైతే వాళ్ళు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళని పరామర్శించి వాళ్ళకి 10 లక్షల ఎక్స్గ్రెస్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల గారి యొక్క పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పడ్డ మా ప్రియతమ నాయకులు, ఏ ప్రజలకు కష్టం వచ్చినా అండగా ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పడ్డ చాలా బాధాకరమైన విషయం, రాష్ట్రంలో మన తెలంగాణ పిల్లలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో పడ్డ స్వయాన వారి కుమారుడు కేటీఆర్ గారు ఒక ప్రైవేట్ సంస్థకు ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు అంటే మన పిల్లల భవిష్యత్తు, రాత్రి బావులు కష్టపడి తెల్లారి 4 గంటలకు లేచి రాత్రి 1 గంట వరకు మన పిల్లలను కళ్ళల్లో పెట్టుకొని ఒక ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లో మన ఇంటర్మీడియట్ పరంగా మన శిక్షణ ఇప్పిస్తాం ఎంట్రన్స్లో. మరి అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అటువంటి పేపర్లు ఇంటర్మీడియట్ బోర్డు పేపర్లు ఏదైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ సంబంధించిన పేపర్లు దిద్దే విషయంలో ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యానికి ఇచ్చి ఆ యాజమాన్యం చేసిన తప్పిదం వల్ల సుమారు ఎవరైతే 20-23 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. మన చనిపోయిన కుటుంబాలకు కేటీఆర్ గారు ఏం జవాబు చెప్తాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం జవాబు చెప్తాడు, వారి కుమార్తె ఏదైతే బతుకమ్మ ఆడే మా కవిత మరి ఏం జవాబు చెప్తాడో చెప్పాలి. మరి దయవుంచి మరి ఇంత పెద్ద సంఘటన జరిగితే నిన్న టీవీలలో చూసిండు, పేపర్లలో చూసిండు, పక్కనే మంత్రి జగదీశ్వర రెడ్డి మంత్రి పక్కన కూర్చుని పెట్టుకొని సంబంధిత అధికారులతో సమీక్ష చేస్తాడు. ఆ సమీక్ష చేసినటువంటి ఒక ఐఏఎస్ అధికారి అంటాడంటే ఏదో చిన్న తప్పిదం జరిగింది, చిన్న పొరపాటు జరిగింది అంటాడు. మరి ఇదే ఇంటర్మీడియట్ బోర్డు ఎలా ఎగ్జామినేషన్లో బట్ట కేటీఆర్ మనవడో అదేవిధంగా హరీష్ రావు కొడుకో కవిత బిడ్డనో ఇట ఈ విధంగా ఇంటర్ బోర్డు చేసిన తప్పిదం వల్ల ఇట వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఈ విధంగా మాట్లాడటంలా, ఒక మంత్రి కొడుకు చనిపోతే ఈ విధంగా మాట్లాడటంలా, ఒక వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొడుకు చనిపోతే ఈ విధంగా మాట్లాడటంలా. దయవుంచి మేము ఒకటే విషయం కోరుతున్నాము, ఈరోజు ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట ఇంత మన్నుటెండలో మేము ఆ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ
ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేసినటువంటి పొరపాటుకు ఇమీడియట్గా జగదీష్ రెడ్డి మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఎవరైతే జనార్దన్ కమిషనర్ గారు ఐఏఎస్ కమిషనర్ గారు ఉన్నారో బేషరతుగా ఆయన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి. నిన్న ఆయన మాట్లాడిన దాని మీద ఇమీడియట్ వీటి మీద ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి ఏదైతే నేను బోర్డును రద్దుపరుస్తున్నా తూతూ మంత్రంగా మీడియా ముంగట డైవర్ట్ చేసుకునేటానికి ప్రజల ముంగట డైవర్ట్ చేసుకునేటానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్పించుకోవడం మీద ప్రాధాన్యత కాదు. ఈ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ బిడ్డలు మన తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి మన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల యొక్క ఏదైతే పాత్ర మరవలేంది ఆ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ బోర్డులో చేసిన అవకతవకల పొరపాటు వల్ల ఈరోజు ఇంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి నైతికంగా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటూ మంత్రిని బర్తరఫ్ చేసుకుంటూ ఇమీడియట్ ఐఏఎస్ ఆఫీసర్ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా కుటుంబాలన్నిటి కూడా ఒక్కొక్క కుటుంబాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు పరామర్శించి 10-10 లక్షల రూపాయల కుటుంబాలకు నష్టపరిహారాలని చెప్పి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పల వందలాది విద్యార్థులు వారి ఆత్మ త్యాగాలతో బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఈరోజు మళ్ళీ అదే విద్యార్థులు బల్వర్ మరణానికి పాల్పడేటువంటి ఒక పరిస్థితి ఏర్పడటం నిజంగా దురదృష్టకరమైనటువంటి ఒక పరిణామంగా భావిస్తున్నాం. వాస్తవంగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నిర్వహణే కానీ మూల్యాంకనమే కానివ్వండి, గత 15 సంవత్సరాల నుండి మ్యాగ్నెటిక్ అనేటువంటి ఒక సంస్థతో ఏ విధమైనటువంటి ఒక అవకతవక లేకుండా పారదర్శకంగా చేపడుతున్నటువంటి పరిస్థితులలో ఇవాళ మ్యాగ్నెటిక్ సంస్థ నుండి తప్పించి ఇవాళ ముఖ్యమంత్రి మరి తాబేదారులకు కట్టబెట్టుకునే విధంగా గ్లోబరీనా అనేటువంటి ఒక సంస్థ వాస్తవంగా ఏ విధమైనటువంటి ఒక అనుభవం లేకున్నప్పటికీ కూడా గతంలో కాకినాడ మూల్యాంకనానికి సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక సంస్థ ఇవాళ గ్లోబరీనా సంస్థ అని చెప్పంటున్నా. అటువంటి సంస్థకు కట్టబెట్టడంతో ఆదిలోనే విద్యార్థుల వివరాల సేకరణకు సంబంధించి వారు పొరపాటు చేయడంతో మరి దాన్ని తిరిగి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు అప్పగించడం, దాంతోపాటుగా విద్యార్థుల ఫీజు సేకరణే కానీ వారి యొక్క వివరాల నమోదే కానీ వీళ్ళ అన్ని విధాల పొరపాట్లు చేస్తున్నప్పటికీ కూడా మరి ఆ గ్లోబరీనా సంస్థను తప్పించి మరి అనుభవంగా ఒక సంస్థకు అప్పగించే విధంగా చర్యలు చేపట్టకుండా మరి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అయినటువంటి ఒక అశోక్ గారు ఏదైతుందో కేటీఆర్ గారి మెప్పు పొందే విధంగా ఇలా గ్లోబరీనా సంస్థతో చేతులు కలిపి వాస్తవంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు వీళ్ళ మూల్యాంకనం చేపట్టే పరిస్థితి ఏర్పడితే 3 లక్షల వరకు ఏదైతుందో పొరపాటు జరగడం అనేది ఇది దేశ చరిత్రలోనే ఇది ఊహించని పరిణామంగా మనం భావించక తప్పదు పేర్కొనక తప్పదని చెప్పండి. ఆశ్చర్యం ఏంటంటే 90 మార్కులు వచ్చిన విద్యార్థికి శూన్యం, పరీక్షలు రాయని విద్యార్థి పాస్ కావటము, పాస్ అయిన విద్యార్థిని ఫెయిల్ చేయటము, అంటే ఎవరు కూడా ఏదైతుందో ఊహించని రీతిలో పొరపాటు చేసినట్టుగా గ్లోబరీన సంస్థను ఆ సంస్థ యాజమాన్యాన్ని ఇప్పటికే కటకటాల వెనుక మరి తోసేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ గ్లోబరీన సంస్థపై ఏ విధమైన చర్యలు చేపట్టకుండా విచారణ నెపంతో ఏదైతుందో ఇలా గ్లోబరీన బాధ్యత తప్పించాలని ప్రయత్నం జరుగుతుందని చెప్పంటున్నా. దాదాపు 20 మంది పైన విద్యార్థులు ఇలా భావి భారత పౌరులు అని చెప్పంటున్నా. భావి భారత పౌరులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆనాడు ఏదైతుందో ఆత్మత్యాగాలు బలిదానాలతో కేంద్రాన్ని స్పందింపజేస్తే వీళ్ళ కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్లక్ష్యంతో వీళ్ళ లక్షలాది మంది యువత వారి భవితవ్యం బలికోడ దొరుకుతుందని చెప్పంటున్నా. వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో పార్టీ ఫిరాయింపులపై చూపెట్టే ఒక శ్రద్ధ, వీళ్ళ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహణ పట్ల
మరో దృష్టి కేంద్రీకరించకపోవటం. మా రెండో పర్యాయ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా దాదాపు గత 5 సంవత్సరాల నుండి వీళ్ళ నిన్నటి వరకు ఒక్క దినం కూడా వీళ్ళ ఇంటర్మీడియట్ బోర్డు ప్రక్షాళనకు సంబంధించి కానీ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహణకు సంబంధించి కానీ ఒక్కనాడు కూడా మరి దాన్ని సమీక్షించినటువంటి ఒక దాఖలాలు లేవు అని చెప్పంటున్నారు. ఇవాళ 3 లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని బలిపెట్టిన దాని బాధ్యులు కేవలం కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నా. లే విద్యార్థుల ఆత్మత్యాగాలు బలిదానాలతో తెలంగాణ సాధించబడి మీరు ముఖ్యమంత్రి కావడం జరిగిందో, అదే విద్యార్థుల మరి బలవన్ మరణాలకు బాధ్యుడైన ఒక కేసీఆర్ దీని మూల్యం చెల్లించాల్సిన ఒక దినం ఆస్తమైందని చెప్పని హెచ్చరిస్తామని చెప్పంటున్నా. మళ్ళీ ఇంతమంది విద్యార్థులు చనిపోతే మళ్ళీ వాళ్ళపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పంటున్నా. మళ్ళీ 25 విద్యార్థులు ఏదైతే ఉందో వీళ్ళ కేవలం బోర్డు తప్పిదాలు పాలకుల నిర్లక్ష్యం వీళ్ళ గ్లోబల్ అయిన నిర్లక్ష్యంతో వారి భవిష్యత్తు అంధకారం అవుతుందనే ఒక భావనతో వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడదైతే చెప్పంటున్నా. అంటే ఈ ఆత్మహత్యలకు బాధ్యులైనటువంటి యొక్క ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కానివ్వండి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శియే కానివ్వండి, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారే కానివ్వండి, వీళ్ళ గ్లోబల్ అయినా సొంత యాజమాన్యం కానివ్వండి చెప్పంటున్నాను. వీళ్ళ వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సెక్షన్ 420 ఐపీసీ, సెక్షన్ 306 ఐపీసీ కింద కేసులు నమోదు చేసి వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పంటున్నాను. సెక్షన్ 420 ఇవాళ ఒప్పందాలకు భిన్నంగా వీళ్ళ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించే విధంగా ఏదైతే బీజేపీ వాళ్ళ బాధ్యత నిర్వర్తించడం జరిగిందో దట్ విల్ కమ్ అండర్ చీటింగ్ మోసం కిందకి వస్తుందని చెప్పంటున్నా. 306 ఏదైతే ఉందో ఆత్మహత్యకు పురిగొల్పడమని చెప్పంటున్నా. 306 ఏదైతే ఉందో ఆత్మహత్యకు పురిగొల్పడమని చెప్పంటున్నాను. ఇవాళ పరోక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి గ్లోబల్ ఇన్నర్ సంస్థ యాజమాన్యం ఏదైతే ఉందో వీళ్ళ 25 విద్యార్థులను ఆత్మహత్యలు పురుగొల్పిన పరిస్థితుల్లో వాళ్ళు 306 ఐపీసీ కింద ప్రాసిక్యూట్ చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పని నేను పేర్కొంటున్నానని చెప్పంటున్నా. వీళ్ళ కేవలం ఏదైతే ఉందో తిరిగి మూల్యాంకనం చేపట్టడం కాదు, తిరిగి మూల్యాంకనం చేపట్టడంతోనే సమస్య పరిష్కారం కాదు. వాళ్ళు ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు వీళ్ళ ఎంసెట్ ర్యాంకింగ్లు ప్రభావితం చేస్తాయని చెప్పంటున్నా. వీళ్ళ ఎంసెట్ ర్యాంకింగ్లు ప్రభావితం చేసేటటువంటి ఒక ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు వీళ్ళ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతే ఉందో వీళ్ళ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలో పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటున్నా. కాబట్టి వీళ్ళందరినీ సెక్షన్ 306 ఐపీసీ మరియు సెక్షన్ 420 ఐపీసీ కింద కేసు నమోదు చేసి వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టడంతో పాటుగా వీళ్ళ మృతుల కుటుంబాలకు అందరికీ ఒక్కొక్కరి 10 లక్షల రూపాయలు ఎక్స్రేషియా చెల్లించి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా, దానికి తోడు భవిష్యత్తులో ఈ విధమైన పరిణామాలు పునరావృతం కాకుండా ఒక న్యాయ విచారణకు ఆదేశింపజేసి వీళ్ళ ఏ అర్హత లేనటువంటి గ్లోబల్ అయిన సంస్థకు వీళ్ళ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష నిర్వహణ మూల్యాంకనం అప్పగించిన అధికారులపై దాని వెనుకున్నటువంటి ఒక రాజకీయ నాయకులను మరి చర్య తీసుకునే విధంగా న్యాయ విచారణకు ఆదేశింపజేయాలని చెప్పంటున్నాం. భవిష్యత్తులో ఈ విధమైన పరిణామాలు ఉత్పన్నం కాకుండా తగు చర్యలు చేపట్టాలి. నిజంగా ముఖ్యమంత్రి గారికి ఏమైనా నైతికత ఉన్నట్టయితే ఆయన వెంటనే రాజీనామా చేయాలని చెప్పంటున్నా. ఇలా రైతాంగం ఏదైతే ఉందో గిట్టుబాటు ధర కల్పనకు ఉద్యమిస్తే వీళ్ళ సంఖ్యలు సంఖ్యలు అని చెప్పంటున్నారు. వీళ్ళ విద్యార్థులకు న్యాయం జరగాలి, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దబడాలని చెప్పంటే విద్యార్థులకు సంఖ్యలు సంఖ్యలు అని చెప్పంటున్నా. ఈ ప్రభుత్వంలో సంఖ్యలు మినహా తెలంగాణ ప్రజానికి మిగిలింది ఏమీ లేదు అని చెప్పంటున్నా. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 సంవత్సరాలు ఏ విధమైన ఆరోపణలు లేకుండా అవగతవకలు లేకుండా వీళ్ళ మూల్యాంకనం చేపట్టే ఒక బ్యాక్గ్రౌండ్ సంస్థలు పక్కన పెట్టి ఏ అనుభవం లేని ఆరోపణలు ఎదుర్కొంటున్న యొక్క ఈ గ్లోబల్ ఇన్నర్ సంస్థకు అప్పగించడం లోపల దీని వెనుకున్నటువంటి ఒక బడా రాజకీయవేత్త ఎవరో చెప్పంటున్నా. ఆ బడా రాజకీయవేత్త వెలుగులోకి రావాలి, ఆ బడా రాజకీయవేత్త ముసుగు తొలగించాల్సిన అవసరం ఉంది ఆవశ్యకత ఉందని చెప్పంటున్నా. కేవలం ఇంటర్మీడియట్ బోర్డు మూల్యాంకనమే కాదు, ఇవాళ ఎస్ఎస్సి 10th ఎగ్జామ్ సంబంధించి కూడా వాస్తవంగా ఒక ఇన్యూగులేటర్ ఒక వంటి పరీక్ష చేసే ఒక అధికారి అంటే కరెక్షన్ చేసే ఒక అధికారి రోజు 30 పేపర్లు మాత్రం సరి చేయగలిగితే పరీక్ష చేయగలిగితే ఆయనకి 40 నుండి 50 పేపర్లు అప్పగించడం లోపలనే ప్రభుత్వ ఉద్దేశం నిర్లక్ష్యం బయటపడని చెప్పంటున్నా.
ఇప్పుడు మీరు విచారం చేస్తే సహమూల్యాంకన అధికారి, ఏ సహమూల్యాంకన అధికారి కూడా రోజు 30 పేపర్ల కంటే ఎక్కువగా పరిశీలించే అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ సహమూల్యాంకన అధికారికి ఒక్కొక్క రోజు 40 నుండి 50 పేపర్లు పరిశీలించే విధంగా బాధ్యత అప్పగించడంతోనే ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ గారే కానివ్వండి, ఇవాళ మ్యాగ్నెటిక్ సంస్థ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం పుట్టొచ్చినట్టు కనపడుతుంది అని చెప్పంటున్నా. తక్షణమే ఈ వీరిపై కేవలం సివిల్ చర్యలు కాదు క్రిమినల్ చర్యలు చేపట్టబడ్డప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఈ విధంగా పరిణామాలు కావు చెప్పడం. కాబట్టి ఆ విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుల పిలుపు మేరకు ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏదైతే మరి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిల్లు పేరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దీన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి తెచ్చినటువంటి ఒక సోదర కాంగ్రెస్ కార్యకర్త అభిమానులకు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇవాళ ఏ ఆత్మత్యాగాలు బలిదానంతో సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ నిర్మాణానికి అటు విద్యార్థి లోకానికే కానీ నిరుద్యోగ యువతకే కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు కానివ్వండి కాక రైతాంగాన్ని రైతు కూలీకి సంబంధించే కానివ్వండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పని పేర్కొంటూ వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళు మీరు ఏ పార్టీ ఫిరాయింపులపై సమయం వెచ్చిస్తున్నారో ఆ పార్టీ ఫిరాయింపుల ప్రోత్సాహానికి ఏదైతే మీరు వెచ్చించే సమయం వీళ్ళ పాలనపై దృష్టి కేంద్రీకరిస్తే కనీసం రాష్ట్రం బాగుపడుతుందని చెప్పని ఒక భావన వ్యక్తీకరిస్తుందని చెప్పంటున్నాం. సెక్రటరీలో కాలు పెట్టని ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండరని చెప్పంటున్నా. స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా ఏదైతుందో ఢిల్లీ కేంద్రంలో ఉంటే ప్రతిరోజు సెక్రటరీ సందర్శిస్తారని చెప్పంటున్నాం. అటువంటి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్రటరీలో కాలు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరు లేడు అని చెప్పంటున్నా. దాంతోనే పరిపాలన ఏ విధంగా కుంటుపడుతుందో చెప్పడానికి నేను ఉదాహరణ పేర్కొంటూ చెప్పంటున్నాను. దయచేసి నేను చివరిగా ఇవాళ ఏ విద్యార్థులు ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంతో మ్యాగ్నెటిక్ సంస్థ నిర్వహించాల్సిన బాధ్యత గ్లోబల్ ఇండియాకు అప్పగించడంతో గ్లోబల్ ఇండియా నిర్లక్ష్యంతో ఆత్మహత్యలు పాల్పడ జరిగిందో ఆ కుటుంబాలకు మరి సంతాప సూచకంగా ఆ మృతుల కుటుంబాలకు ఏదైతుందో వారి ఆత్మకు శాంతి చేకూరు. పొరపాటు జరిగితే ఇంటర్మీడియట్ బోర్డు ఎత్తేస్తా. అసలు ఎత్తేయాల్సింది ఇంటర్మీడియట్ బోర్డు రెవెన్యూ వ్యవస్థను కాదు, ఈ ప్రభుత్వాన్ని ఎత్తేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఎత్తేయాలి. ముఖ్యమంత్రి గారిని ఎత్తేసినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పంటున్నా. వీళ్ళ రెవెన్యూ వ్యవస్థకు అధిపతి ఎవరే? ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని చెప్పంటున్నా. ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థ ఎవరు అధికారి, ఎవరు దానికి పాలనాధికారి అని చెప్పంటున్నా. ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని చెప్పంటున్నా. తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కొరకు తన అధీనంలో కొనసాగేటట్టు ఒక శాఖలు అవినీతిమయమని చెప్పని ఆయనే పేర్కొంటాడు. వీళ్ళు నీ ప్రభుత్వం అవినీతిమయమైతే దాని బాధ్యత ఎవరు? నువ్వు కాదా అని చెప్పంటు నేను. వీళ్ళు నీ ప్రోత్సాహంతో ఏదైతుందో వీళ్ళు నీ ప్రభుత్వం అవినీతి వీళ్ళలో కూరుకుపోయిందని చెప్పని నేను పేర్కొంటున్నా. దీని ఒకటే పరిష్కార మార్గం, నువ్వు నైతికత బాధ్యత వహించి వాస్తవంగా తప్పించాల్సింది ఇంటర్మీడియట్ బోర్డు రెవెన్యూ శాఖను కాదు, తప్పించాల్సింది వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తప్పించినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పని నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఇంత మర్యాద మీద ఉంటుండే కూడా మీరు ఎట్లా సార్? ఇప్పుడు మా మర్యాదలు కూడా మీరు మీ చేతిలో పని కల్పించలేదు, పని కల్పించలేదు అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్
డౌన్ డౌన్ హాజరుపై చర్య తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ యజమాని తీసుకున్న పొరపాటు వారిపై క్రిమినల్ చర్య తీసుకోవాలి. దాని బాధ్యత మంత్రి మంత్రి గారు కానీ అదేవిధంగా కమిషనర్ గారికి చర్య తీసుకోవాలని చెప్పేసి తెలుసుకోవాలి. దీనికి జిల్లా కమిషనర్ ద్వారా ముఖ్యమంత్రి గారు మాట్లాడండి. అదేమో జిల్లా కాంగ్రెస్ పక్షాన ఇదే శాసన మండలి సభ్యుడిగా ఫార్వర్డ్ చేస్తాను. ఇది ఏం లేదు సార్, ఇప్పుడు వాస్తవంగా ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు ఉద్యమించడంతో వాళ్ళ ఆత్మత్యాగాలు ఫలితాలతో కేంద్రం స్పందించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం మనకందరికి తెలిసిందే సార్. కానీ దురుస్తం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా వీళ్ళ ఆత్మహత్యల పరంపర కొనసాగటం, అందులో ముఖ్యంగా విద్యార్థులు ఇవాళ బలవారు మరణాలు పాల్పడడం అనేది ఇది మొత్తం దేశ చరిత్రలోనే ఎవరు ఊహించిన పరిణామం పేర్కొంటుంది. మరి మీరు అనుభవం గల్లోళ్ళు, మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ ఇంటర్మీడియట్ నిర్వహణ ఎగ్జామ్స్ అట్లాగే మూల్యాంకనానికి సంబంధించి మ్యాగ్నెటిక్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థ సక్సెస్ఫుల్గా ఏ విధమైనటువంటి ఒక ఆరోపణ లేకుండా అవగతవకం లేకుండా పారదర్శకంగా నిర్వహించడం జరిగింది సార్. ఫర్ ది ఫస్ట్ టైం 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇలా గత నుండి ఉన్నటువంటి ఒక మ్యాగ్నెటిక్ విద్యా సంస్థను తప్పించి ఇలా గ్లోబల్ యునాని ఏ అనుభవం లేని గతంలో కాకినాడ మూల్యాంకనానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థను దానికి మరి ఇంటర్మీడియట్ బోర్డు అప్పగించడంతో ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణ కానివ్వండి కాక అట్లాగే మూల్యాంకనానికి సంబంధించి అప్పగించడంతో ఫస్ట్ స్టేజ్లోనే సార్ మరి విద్యార్థుల వివర సేకరణ స్టేజ్ లోపలనే ఆశించిన మేరకు వివరాలు సేకరణ చేపట్టలేకపోవడంతో వీళ్ళ గ్లోబరీనా సంస్థ నుండి మళ్ళీ తిరిగి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అప్పగించింది ఫస్ట్ స్టేజ్లో. తదుపరి ఇవాళ ఫీజుల సేకరణ కానివ్వండి కాక ఇలా విద్యార్థుల నమోదు హాల్ టికెట్ డౌన్లోడే కానివ్వండి ఇవాళ ఎట్ ఎవ్రీ స్టేజ్ మన ల్యాప్చర్స్ కొట్టొచ్చుడు కనబడ్డాయి సార్. అయినప్పటికీ కూడా ఇలా ఇంటర్మీడియట్ బోర్డు స్పందించి అప్పుడే గట్టి గ్లోబరీనా సంస్థ తప్పించి ఉన్నట్టు కొంత మెరుగుంటుండే కొనసాగించడంతో ఇవాళ ఏమైపోతారంటే 10 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 10 లక్షల ఈ మూల్యాంకనంలో దాదాపు 3 లక్షల వరకు ఏదైతే తప్పులు దొరకడం సార్, 3 లక్షల తప్పులు దొరకడం సార్ చెప్పండి. దీనికి ప్రధానంగా ఇవాళ ఒక సహాయ మూల్యాంకన అధికారి రోజుకు ఒక 30 పేపర్లు పరిశీలించగలుగుతుంది సార్. రోజుకు 30 పేపర్లు పరిశీలించగలుగుతుంది. అటువంటిది ఆయనకు రోజుకు 40 పేపర్లు 50 పేపర్లు 60 పేపర్లు ఇచ్చి పరిశీలించుకోవడం వరకల్లా ఆయనకి ఏదో నామమాత్రంగా పరిశీలించడంతో వీళ్ళు ఈ తప్పులు దూరడం ప్రధాన అంశంగా మనం భావించవచ్చు చెప్పండి. అట్లాగే 90 మార్కులు వచ్చిన వాళ్ళకు శూన్యం, శూన్యం వచ్చిన వాళ్ళకు 90, పరీక్ష రాయన పాస్ చేయడము, పాస్ అయిన ఫెయిల్ చేయడము, ఈ విధమైన పొరపాట్లతో దాదాపు 20-23 మంది విద్యార్థులు పలువురు మరణాలు పాల్పడ్డారు సార్ చెప్పండి. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం, సంబంధిత శాఖ నిర్లక్ష్యం, దీన్ని నిర్వహించినటువంటి ఒక గ్లోబరైన సంస్థ నిర్లక్ష్యంతో వీళ్ళ భావి భారత పౌరులు వీళ్ళ దాదాపు 20-23 మంది ఇంతవరకు ఏదైతే ఉందో పలువురు మరణాలు పాల్పడుతుంది. మరి ఈ 3 లక్షల మరి పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయడానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి ఉత్తర్వులు జారీ చేసిండో అది కొంతమేర మాత్రమే ఉపశమనం సార్, పూర్తిగా అది పరిష్కారం కాదు సార్ చెప్పండి. ఎంతవరకు అయితే దీని బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరగదో భవిష్యత్తులో ఈ విధమైన పరిణామాలు ఉత్పన్నం కాకుండా ఉండడానికి వరకు తప్పకుండా దోషులపై చర్యలు చేపట్టడం ప్రధానమని చెప్పండి సార్. ఒకటి, ఈ బలవన్ మరణాలు పాల్పడిన కుటుంబాలను ఆదుకోవడానికి వరకు ప్రతి కుటుంబానికి కనీసం ఒక 10 లక్షల రూపాయల వరకు వారికి ఆర్థికంగా సహాయం అందింపచేయటము, ఇవాళ ఈ పొరపాట్లతో ఇది ఎంసెట్ ర్యాంకింగ్ను కూడా ప్రభావితం చేస్తుంది సార్. మీ తెలియదు ఏముంది 25% మార్క్స్ ఏదైతుందో మరి ఇంటర్మీడియట్ మార్కులతో దానికి ముడిపడి ఉంటాయి, అంటే రేపు ఎంసెట్ ర్యాంకింగ్ కూడా ప్రభావితం చేస్తుంది. మరి దాన్ని ఏ విధంగా సరి చేస్తారు,
దీనికి ఏదైతే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ మనం వేయగలిగితేనే దీన్ని వీళ్ళ దోషులపై చర్య తీసుకోవడంతో పాటుగా బడ్జెట్లో ఈ విధమైన పరిణామాలు పునరావృతం కాకుండా చూసే అవకాశాలు వస్తాయి. వీళ్ళ మీ రెవెన్యూ శాఖ ఏదో నలుగురు అవినీతి పాల్పడదని చెప్పని నేను రెవెన్యూ శాఖను ఎత్తేస్తా, ఇంటర్మీడియట్ బోర్డులో ఏదో నలుగురు అవినీతి పొరపాటు శాఖను ఎత్తేస్తా, శాఖలు ఎత్తేయడం పరిష్కార మార్గాన్ని కాదు సార్. శాఖలను మీరు సమీక్షించి శాఖ లోపల ఇక్కడ దొరికిన పొరపాటు సరి చేయాలి. అంతేగాని ఒక పొరపాటు చేస్తే శాఖను ఎత్తేస్తామనేది సమస్య పరిష్కారం కాదు సార్. ఇక్కడ ఏదైతే ఉందో ఈ పల్వన్ మరణాలకు బాధ్యులైనటువంటి ఒక ఈ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ గారే కానివ్వండి, ఈ గ్లోబల్ ఇండియా సంస్థ యాజమాన్యమే కానివ్వండి, వీళ్ళ మా పోలీస్ అధికారులకు తెలియని దేవుతా చట్టం, వీళ్ళు ఎవరైతే ఆత్మహత్యలు పురిగొలుపుతారో, వీళ్ళు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి మరి కల్పిస్తారో వాళ్ళని సెక్షన్ 306 ఐపీసీ అట్రాక్ట్ అవుతుంది సార్. అట్లాగే విధి నిర్వహణ లోపల మరి బాధ్యత కర్తవ్య నిర్వహణ ఏదైతే ఉందో లాప్సెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ అట్రాక్ట్ చీటింగ్ ఆల్సో. ఇవాళ సెక్షన్ 420 ఐపీసీ సెక్షన్ 306 ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఈ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ గారిపై, అట్లా ఈ గ్లోబల్ ఇండియా సంస్థ యాజమాన్యంపై ఏదైతే ఉందో సెక్షన్ 420 అండ్ సెక్షన్ 306 ఐపీసీ కింద కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే కొంత మరి ఈ భవిష్యత్తులో ఈ విధంగా పరిణామాలు ఉత్తరం కాకుండా ఉంటాయి. అల్టిమేట్లీ ఏదైతే ఒక న్యాయ విచారణ కూడా ఆదేశింప చేయాలని చెప్పని మేము రిప్లై చేస్తున్నాం. ప్లీజ్ అంటే ప్లీజ్ ఒక కవరింగ్ లెటర్ పెట్టి రాజ్ పంపడితో భవిష్యత్తు పరిణామాలు ఉత్తరం కాకుండా చూడటానికి వరకు ఒకటి ప్రధానంగా సారీ మన ఎంసెట్ ట్యాంకింగ్ లోపల ఇది ప్రభావితం చేస్తారు కాబట్టి దాన్ని ఏ విధంగా కవర్ చేస్తాం, అట్లే ఫెయిల్ అయిన వల్ల మాత్రమే ఇప్పుడు ఈ అవకాశందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాలను ధన్యవాదాలు చెప్తాను.